Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kapu Rajakeyam Kapu Kasedi Evariki Adi Kapu Janasena Kadu, Kama Janasena, Kapulanta, Pavan CM Kavalan Kunte, Pavan Matram, Chandrababu, CM Kavalan Kuntunaru, Kapulano, Chetra himself petana Chandrababuki, Pavan, Vatas Palakanavente, Kapulanta, Pavan Ventunarani, Anukodam, Ayana Brahma. Ivi Kunirojaga, Yepelo, Kalakalam Reputuna, Rajakeya Vakhyalu. Mantrulu, Ambati Rambabu, Dadiseti Raja, Amarnath, Chilluboyina, Venugopala Krishna, Ila, Kontamandi, O Pranalika Prakaram, Pavan Kalyanani, Target Chesaru. Kapu Votlu, Pavanki Velle Prasakte Ledani, Daniki Pradhana Karanam, Chandrababuki, Ayana Maddati Vadamenani, Antunaru. Asalu Pavan Kalyan, Sontenga, 175 Niyojakavargalalo Poti Cheyagalara, Leda Ani Prashnistunnaru. 175 Niyojakavargalalo Poti Cheyaleni, Pavan, CM Ela Uttarani. కేవలం చంద్రబాబు కోసమే తాపత్రయపడుతున్నారని చంద్రబాబును సీఎం చేసేందుకు కాపులు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు. పవన్ అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా ఆయా కులాల ఓట్లు వారికి గంపగుత్తుగా పడిపోతాయా అంటే అనుమానమే. కనీసం ఆ కులం ఓట్లు ఆయా అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తాయా అంటే అది కూడా అనుమానమే. కానీ కులం ఓట్లు చెక్కు చెదరకుండా ఉండాలంటే ఏదో ఒక అలజడి రేగాలి. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. 2014-2019 ఎన్నికలలో కాపు రిజర్వేషన్ల విషయం ఏపీలో బాగా హైలైట్ అయింది. రిజర్వేషన్లు ఇవ్వలేనని తేల్చి చెప్పారు జగన్. ఇస్తానని చెప్పి మాట తప్పారు చంద్రబాబు. ఇప్పుడు రిజర్వేషన్ల అంశం పూర్తిగా మరుగున పడిపోయింది. పోనీ పవన్ ఏమైనా ఉద్ధరిస్తాడా అనుకుంటే ఆయన ఎప్పుడు ఏ ఘటన ఉంటాడో ఆయనకే తెలియదు అంటున్నారు. ఈ క్రమంలో కాపు ఓట్ల కోసం అటు జనసేన ఇటు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగానే ఓట్ల రాజకీయంలోకి కులం వచ్చి చేరింది. ఇలా చెప్పడానికి నాకు బాధగా ఉంది. ఆంధ్ర భావన ఎలాగూ లేదు. కనీసం కుల భావన అయినా తెచ్చుకుని ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అంటూ ఆ మధ్య ఓ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పాడు. రాజకీయాలు కుల మతాలకు అతీతమని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వస్తున్న పవన్ ఇప్పుడు ఓ స్టాండ్ తీసుకున్నాడని అర్థమవుతోంది. పవన్ ఓపెన్ అయిపోయారు కాబట్టి వైసీపీ కూడా తన ఆపరేషన్ మొదలుపెట్టింది. పవన్ని టార్గెట్ చేసింది. పవన్ చంద్రబాబు మనిషి అని, జనసేనకు ఓట్లు వేస్తే అవి చంద్రబాబుకు వేసినట్లేనని, కాపులంతా కలిసి మళ్ళీ కమ్మవారికి పెత్తనం అప్పగించడమేంటనే లాజిక్ తీస్తున్నారు వైసీపీ మంత్రులు. అందుకే జనసేన వైసీపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి కాపు ఓట్ల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది.